దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా క్రీస్తునాదుని యందు ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు మీకు కలుగును గాక ఆమేన్. ఆ దేవదేవుడు మరి ఆ కలవరిగిరి నాదుడు ఆ మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా మరి మీ బిడ్డలను మీరు కలిగి ఉన్న సమస్తాన్ని 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా 1000 అంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. బాగున్నారా? అంతా బాగున్నారా? అంతా బాగున్నారనే ప్రేమతో నేను నమ్ముతూ ఉన్నాను మీరు మీ బిడ్డలు మరి అదేవిధంగా మీరు కలిగి ఉన్న సమస్తము ఆ దేవదేవుడు దీవిస్తున్నాడా? మరి దీవించే విధంగా ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థననే కంచెను మీ కుటుంబమునకును మీ బిడ్డలకును మరి మీరు మీరు కలిగి ఉన్న సమస్తానికి ప్రార్థననే కంచెను వేసుకుంటున్నారా? మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మీరు ప్రార్థననే కంచెను మీరు కలిగి ఉంటారో మనమందరం కూడా కలిగి ఉంటామో ఆ దేవాతి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు, విడవడు, ఎడబాయడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని అనేకమైనటువంటి అంశముల ద్వారా దేవుని వాక్యాన్ని మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యమే మిమ్మల్ని బలపరచాలని, ఈ వాక్యమే మిమ్మల్ని దీవించాలని, ఈ వాక్యమే మిమ్మల్ని నడిపించాలని మీకోసం నేను భారము కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఎంత ఖర్చు అయినను వెనకాడకుండా మీకోసం ఈ యొక్క యూట్యూబ్లో ఈ జీసస్ దీవెన అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరొకసారి మరొక అంశముతో ఈ జీసస్ దీవెన అనే ఛానల్ ద్వారా దేవుని యొక్క నిత్య జీవపు గల మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని దీవించాలని, మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందుకొచ్చాను. మరి దేవుడు మనకు ఈరోజు మనతో మాట్లాడే ముందు ఒక చిన్న పాటను పాడుకుందాం. హదమరచింది అమ్మ ప్రేమ నన్ను విడచింది, నాన్న ప్రేమ అదమరచింది, అమ్మ ప్రేమ నన్ను విడచింది, నాన్న ప్రేమ బంధుమిత్రులే నన్ను విడచిన, అన్నదమ్ములే నన్ను పీడిన, బంధుమిత్రులే నన్ను విడచిన, అన్నదమ్ములే నన్ను వీడిన, నీవే 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 నా తోడువై నన్ను కాసిన యేసు వందనాలయం, నీవే 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 నా తోడువై నన్ను కాసిన యేసు వందనాలయం. అదమరచింది అమ్మ ప్రేమ నన్ను విడచింది, నాన్న ప్రేమ అదమరచింది, అమ్మ ప్రేమ నన్ను విడచింది, నాన్న ప్రేమ నీ జనులు ఏరని లోకము నన్నడగా అందరూ ఉన్నారని అంగలార్చుచు నీ జనులు ఏరని లోకము నన్నడగా అందరూ ఉన్నారని అంగలార్చుచుంటిని, దిక్కుమొక్కు లేదని దీనస్థితి నీదని, దిక్కుమొక్కు లేదని దీనస్థితి నాదని ఏలన చేసిరి నన్ను గేలి చేసి ఉన్నను, కన్న తండ్రి వై కన్న బిడ్డలా, కన్న తండ్రి వై కన్న బిడ్డలా, ఆదరించిన ఆశ్రయుడా, ఆదరించిన ఆశ్రయుడా, నీవే 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 నా తోడువై నన్ను కాసిన యేసు వందనాలయం, నీవే 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 నా తోడువై నన్ను కాచిన యేసు వందనాలయం. ఆదమరచింది అమ్మ ప్రేమ
నడచింది నాన్న ప్రేమ, ఆదమరచింది అమ్మ ప్రేమ, నన్ను విడచింది నాన్న ప్రేమ. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నా కొరకు నీవు బలి అయినావు. నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నా కొరకు నీవు బలి అయినావు. ప్రాణమిచ్చితివి నన్ను కొన్నావు, ప్రాణమిచ్చి నన్ను కొన్నావు. ప్రేమమూర్తివి ఓ యేసయ్యా, ఇంత ప్రేమకై ఏమివ్వను. నీవే మంచి కాపరి, నీవే అమ్మ నాన్నవు, నీవే మంచి కాపరి, నీవే అమ్మ నాన్నవు. నీవే 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 నా తోడువై, నన్ను కాసిన యేసు వందనాలయం. నీవే 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 నా తోడువై, నన్ను కాసిన యేసు వందనాలయం. ఆదమరచింది అమ్మ ప్రేమ, నన్ను విడచింది నాన్న ప్రేమ. ఆదమరచింది అమ్మ ప్రేమ, నన్ను విడచింది నాన్న ప్రేమ. బంధుమిత్రులే నన్ను విడచిన, అన్నదమ్ములే నన్ను వీడిన. నీవే 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 నా తోడువై, నన్ను కాచిన యేసు వందనాలయం. నీవే 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 నా తోడువై, నన్ను కాచిన యేసు వందనాలయం. ఆదమరచింది అమ్మ ప్రేమ, నన్ను విడచింది నాన్న ప్రేమ. ఆదమరచింది అమ్మ ప్రేమ, నన్ను విడచింది నాన్న ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నన్ను కన్న నా తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నన్ను కన్న నా తల్లిదండ్రులను మర్చిపోయారు. ఎందుకో తెలుసా? నన్ను కన్నక నన్ను కని ఎంతగానో అల్లారు ముద్దుగా నన్ను పెంచి, ప్రేమతో ఆప్యాయతతో నన్ను నడిపించి, నన్ను పెంచి పెద్ద చేసి నా తల్లిదండ్రులు చిరకాలం నాతో ఉంటారని నేను అనుకున్నాను. కానీ మరి ఈ లోకాన్ని విడిచి, మరి ఆ దేవుని యొక్క పిలుపును అందుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది, మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తన నా మీద మమకారంతో కన్న తన కొడుకు అనేటువంటి మమకారంతో కన్న కడుపు మమకారంతో కన్న కడుపు తీపితో నన్ను ఆమె ఏనాడు కూడా కష్టపెట్టలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా తండ్రి నన్ను పెంచటంలో, నా తండ్రి నన్ను నడిపించటంలో ఏనాడు కూడా మరి ఆశ్రద్ధ చేయలేదు. నా దేవుని బిడలారా, నేను తప్పు చేసినప్పుడు నా తండ్రి నన్ను గద్దించాడు. నేను తప్పు చేసినప్పుడు నా తండ్రి నన్ను మందలించాడు. మంచి మార్గం నడిపించడానికి నా తండ్రి ఏనాడు నేను వెనకడుగు వేయలేదు. నా తల్లిదండ్రులు చూపినటువంటి ప్రేమే, నా తల్లిదండ్రులు చూపినటువంటి మార్గమే ఈరోజు దేవుని సేవలో నేను వాడబడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను త్రాగుతప్పి తిరుగుతూ ఉన్నప్పుడు, నేను కష్టాలు పడుతున్నప్పుడు, నేను బాధలు పడుతున్నప్పుడు నా తల్లిదండ్రులను చూసి ఎంతగానో బాధపడేవాళ్ళు. అయ్యో, నా కుమారుడు ప్రయోజకుడైతే బాగుండేది, నా కుమారుడు ప్రయోజకుడైతే బాగుండేనని మా అమ్మ మా నాన్న ఎంతగానో నా కోసం ప్రార్థన చేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మన పట్ల అటువంటి ప్రేమను అటువంటి ఆదరణను కలిగి ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మా అమ్మగారు అనుదినము కూడా నన్ను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. మా అమ్మగారు నేను ప్రయోజకుని కావాలని, నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని మా అమ్మ తపన పడుతూ ఉండేది. మా అమ్మ ఆ సాగిరి ఈ సాగిరి చేసి ఆ కళాలమ్ముడు ఈ కళాలమ్ముడు పోయి ఊడ్చుకొచ్చి మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని పెంచి పెద్దవాడిని చేసింది. మా అమ్మకి కలిగినటువంటి నలుగు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఒక్కడే మగవాడిని. అలా మమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. మమ్మ ఎంతగానో కష్టపడింది. అలా కష్టపడుకుంటూ కూడా ఆ కళాలమ్ముడు ఈ కళాలమ్ముడు వెళ్ళి అక్కడ ఇక్కడ పరిగేరుకొచ్చి మమ్మ నన్ను కష్టపడి చదివించింది.
ఎందుకో తెలుసా, నేను ప్రయోజకుడు కావాలని, నేను ఏదో ఉద్యోగం చేసుకుపడాలని, నేను అలాగున్నా కానీ నా కొడుకు బాగుండాలని మా అమ్మగారు నా కోసం ఎంతగానో కష్టపడింది. మా నాన్నగారు, మరి మా నాన్నగారు, మేము చాలా పేద కుటుంబం మాది. మా నాన్నగారు కూడా నన్ను చాలా కష్టపడి పెంచారు. మా నాన్న గేదెలు కాసి తర్వాత ఆ పనికి ఈ పనికి వెళ్ళి మా నాన్నగారు కుటుంబం పట్ల ఎంతో బాధ్యత కలిగి బిడ్డలు పెంచి పెద్ద చేశాడు. ముగ్గురు ఆడపిల్లలకి మా అమ్మ మా నాన్న కష్టపడి మా అమ్మ మా నాన్న ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి చివరి మరి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. తర్వాత లాస్ట్సారిగా నా పెళ్ళి అయ్యే సమయానికల్లా మా నాన్నగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు మా అమ్మగారు నన్ను పెంచి పెద్ద చేసి నా చదివించడంలో కానీ నన్ను మరి నా యొక్క మరి నా విషయంలో శ్రద్ధ వహించి మా అమ్మ మరి చనిపోయే వరకు కూడా కష్టపడింది. చేయలేనటువంటి పరిస్థితుల్లో మా అమ్మ కష్టపడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దేవుడు మరి తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎటువంటి మమకారాన్ని కలిగి ఉన్నారు, బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు, వాళ్ళ ప్రేమ ముందు మనం అసలు వాళ్ళ ప్రేమను ఎలా తూచగలము, ఏ తెక్కటలేచి తూగగలము దేవుని బిడ్డలారా. అందుకని పెద్దలు అంటూ ఉంటారు, కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునేవాడు ఇప్పుడమ్మనందు పుట్టలేదంటారు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. అమ్మ చనిపోయే వరకు కూడా నా కోసం శ్రమించింది. నా కొడుకు ప్రయోజకుడు కావాలి, నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలని మా అమ్మ అనుదినము కూడా ఆశిస్తూ మా అమ్మ కష్టపడేది. అలా మా అమ్మ కష్టపడుతూ కల్లాలెమ్మడి ఆ పనికి ఈ పనికి వెళ్ళి సరిగా అన్నం తినక సరైనటువంటి టైంకి మంచినీళ్ళు తాక్క మా అమ్మకి 2 కిడ్నీల ఫాల్ట్ వచ్చి మా అమ్మగారు ఆ కిడ్నీలు వ్యాధితోనే మా అమ్మగారు ఎన్నో రోజులు పనిచేసి ఈ దీనుడు కోసం, ఈ దీన సావకుడు కోసం మా అమ్మగారు ఎంతగానో కష్టపడింది. మా అమ్మ ఎంతగానో ప్రార్థన చేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మా అమ్మగారు కిడ్నీ వ్యాధులతో పనికి వెళుతూ ఉంటే నా హృదయం తల్లడిల్లిపోయేది. మా అమ్మగారు అంటే నేను కూడా పనికి వెళుతూ ఉండేది కరువు పనని, అదేవిధంగా కోతలు కానీ కుప్పలు కానీ నేను చేయని కష్టం అంటూ లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మా అమ్మ మాటకు నేను ఏనాడు జవదాటలేదు. మా అమ్మగారు నేను ఎంతగానో గౌరవించాను. మా అమ్మగారు నా కోసం ఎన్నో కలలు కన్నారు. ఎంతగానో నేను మంచి స్థాయిలో ఉండాలని, మంచి ఉద్యోగం చేయాలని మా అమ్మగారి కలలు కంది. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచన ఒకటైతే మానవుల తలంపు ఒకటైతే దేవుని తలంపు ఒకటి అవుతుంది. కాబట్టి మన ఆలోచన ప్రకారం ఏమి సాగు, ఎందుకంటే ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడ, మన ఆలోచనకు దేవుని ఆలోచనకు ఆకాశమును భూమికి ఎంత ఎత్తుగా ఉన్నానో అంతకంటే ఉన్నతంగా ఉన్నానని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కదా. కాబట్టి మా అమ్మగారు ఏమో నేను ఉద్యోగం చేయాలనుకుంది, కానీ మా అమ్మగారు పడిన కష్టం, అమ్మగారు చేసిన ప్రార్థన, దేవుడే తన సేవకై నన్ను పిలుచుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక, క్రీస్తు నామం పరిశుద్ధ పరచబడునగాక. ఆ విధంగా మా అమ్మగారు చేసినటువంటి ప్రార్థన ఫలితమే మా అమ్మగారు పడినటువంటి కష్టానికి దేవుడు చూసి ఏం చేశాడు, నన్ను తన సేవకుడిగా పిలుచుకొని మరి తన సేవలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను చూసి ఎంతగానో సంతోషించింది, మా అమ్మ నన్ను ఎంతగానో ఆనందించింది. ఆ విధంగా మా అమ్మ కిడ్నీలు వ్యాధితోనే దాదాపు 4-5 సంవత్సరాలు మా అమ్మ పోరాడి నా కోసం శ్రమించింది. అటువంటి తల్లిదండ్రుల ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుందండి. అందుకనే హాదమ్మ రచింది అమ్మ ప్రేమ నన్ను విడచింది నాన్న ప్రేమ. అటువంటి నా తల్లి నన్ను హాదమరిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని బిడ్డలారా మరి ఎంతగానో మా అమ్మ కోసం నేను శ్రమించి మా అమ్మ కోసం ఎంతగానో విలపించాను, మా అమ్మ కోసం ఎంతగానో ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఫలితమే మా అమ్మని దాదాపు 5 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మా అమ్మగారిని తీసుకుని హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అన్నమాట ఏంటంటే, మీ అమ్మగారిని బయటకు పంపించేయమని చెప్పి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇదిగో మీ అమ్మగారు కొద్ది కాలం అనగా 1-2 నెలల్లో మాత్రమే బ్రతుకుతుంది, ఏమొక డయాలసిస్ చేయటం కూడా కష్టమని అన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఆ మాట వినగానే నా గుండె పగిలిపోయింది. మా అమ్మను చూసి రోదించాను, ఏడ్చాను. మా అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే, ఎందుకు రాలి ఏడుస్తావు, ఈ లోకంలో ఎవరికి శాశ్వతరా, పుట్టినవాడు ఎప్పుడని గిట్టక తప్పదు కదా, అలా నువ్వు బాధపడద్దు నాయన నా కోసం అని మా అమ్మ నన్ను చూసి కన్నీళ్ళు కార్చేది. అటువంటి తరుణంలో నాకు పెళ్ళైన తర్వాత నాకు బిడ్డలు లేరు, దాదాపు 11 సంవత్సరాలు నాకు సంతానం లేదు. ఆ యొక్క 11 సంవత్సరాల సంతానం ఆ సమయంలోనే మా అమ్మ కిడ్నీ వ్యాధులతో బాధపడుకుంటూ, నా కొడుక్కి బిడ్డలు లేకపోతే నా కొడుకు
నా కొడుకు పరిస్థితి ఏంటి, నేను వెళ్ళిపోతే నా కొడుకు ఎంతగానో బాధపడతాడు, బిడ్డలు లేక కన్నీళ్ళు కారుస్తాడు నా కొడుకు అని చెప్పి మా అమ్మగారు నా కోసం ఎంతగానో కన్నీళ్ళు కార్చి మా అమ్మగారు నా కోసం ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన ఫలితమే దేవుడు ఆమె ఉండగానే నాకు ఒక సంతానం ఇచ్చి ఒక కూతుర్ని ఇచ్చాడు. ఇచ్చి మా అమ్మ బతికుండగానే నాకు ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను చూసి మా అమ్మగారు ఎంతగానో సంతోషపడింది. ఆ విధంగా మా అమ్మగారు ఆ బిడ్డ పుట్టిన తర్వాత 4 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత మా అమ్మగారు చనిపోయే ముందు ఒక మాట అన్నారు, నాయన ఇంతకాలం మనం 4 ఉన్నాం అనుకున్నావు కానీ ఇదిగో ఆఖరికి మళ్ళీ మీరు 3 అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను నాయన అని చెప్పి మా అమ్మగారు నా ముందు కన్ను మూసింది. నా కళ్ళ ముందే కన్ను మూసింది. అటువంటి తల్లిదండ్రులు మనకు ఎక్కడ దొరుకుతారు నా ప్రియ సహోదరులారా. కాబట్టి తల్లిదండ్రులు యొక్క ప్రేమ, తల్లిదండ్రుల ఆదరణ ఈ లోకంలో ఎవరికీ దొరకదు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని మరి మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించబడి మెరలోని హారం వలె ఉంటానని ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తుంది కట. కాబట్టి మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. వారు ఉండగానే వారిని మనం ఆదరించాలి, వారిని మనం గౌరవించాలి, వారి ప్రేమను మనం నోచుకోవాలి, వారిని మనం ప్రేమించాలి. ప్రేమించి వారికి ఎటువంటి కష్టం కలగకుండా, బాధ కలగకుండా వారిని మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి తల్లిదండ్రుల యొక్క విలువ మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, తల్లిదండ్రులను గౌరవించిన వాడు, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుషవంతుడగుతుడని ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తుంది కదా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారు, నా తల్లిదండ్రులు నా పట్ల అటువంటి ఆదరణ చూపించారు, ఆ విధంగా బాధ్యత కలిగి నన్ను పెంచి పెద్ద చేశారు. దేవుడి సేవకై నన్ను నడిపించారు, ఈరోజు నేను దేవుడి సేవలో వాడబడుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడి సేవ నాకు దొరకటం ఎంతో అదృష్టమని చెప్పి మా అమ్మగారు చేసినటువంటి ప్రార్థనా ఫలితం ఈరోజు దేవుడి సేవగా నేను వాడబడుతున్నానని ఎంతగానో సంతోషించి దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆ విధంగా నా తల్లిదండ్రులు నన్ను వీడు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నా తల్లిదండ్రులను మరిచిపోయినా, నా తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయినా, మరి దేవుడు అనుదినము కూడా నా తల్లిదండ్రులను, నన్ను, నా కుటుంబమును ఇప్పటి వరకు కూడా కాచి కాపాడాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ఆదమరచవచ్చు, నాన్న విడిచిపెట్టవచ్చు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మనకు ఆదరణగా, మనకు ఎప్పుడు కూడా మన ఆయన ఆదరణగా ఉంచుకొని ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన మన కన్న తండ్రి యేసుక్రీస్తు ప్రభు, మన నడిపించే దేవుడు మన యేసు ప్రభు, మనకు ప్రాణం పోసిన దేవుడు యేసు ప్రభు, మనకు రూపాన్నిచ్చిన వాడు యేసు ప్రభు. కాబట్టి మన తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి వెళ్ళిపోయిన దేవుడు నిన్ను కాపాడువాడు, కొనకడు, ముదిమివచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతాడు, నీ కాలు జారి పడనేనని వాగ్దాన పరిచిన రీతిగా దేవుడు ఇప్పుడు వరకు నన్ను సేవలో వాడుకుంటున్నాడు. ఆ విధంగా మనందరిని కూడా ఆ దేవాది దేవుడే కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడిని మనము మంచి కాపరిగా, కన్న తండ్రిగా, అమ్మా నాన్నగా ఉంచుకొని ఈ లోకంలో ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సావుకులుగా, ఆయన క్రైస్తవులుగా, ఆయన్ని మరి ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యమును, అనుగ్రహమును ఆ దేవదేవుడు ప్రసాదించాలని ఆ విధంగా మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మీ అందరి కోసం ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రులు బ్రతికుండగానే వారి విలువను మనం తెలుసుకుందాం, వారిని మనం గౌరవిద్దాం, వారిని మనం ప్రేమిద్దాం, మనం దేవుని దృష్టిలో దీర్ఘాయుషవంతులుగా మనం బ్రతుకుదాం. అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకమును, అటువంటి ప్రేమను, అటువంటి ఆదరణ, అటువంటి దయాగుణమును ఆ దేవాదేవుడు ప్రసాదించాలని ఈ చిన్న వాక్యం ఆ దేవదేవుడు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.